ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు పొడులు వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ స్వీకరించారు అలానే హైదరాబాద్ చేరుకున్న తర్వాత కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలని ప్రస్తావించారు రాజకీయాలపైకి తాను ఇప్పటికీ కూడా అనాసక్తితోనే ఉన్నానని చెబుతూనే తన సోదరుడు రాజకీయాల్లో అత్యున్నత శిఖరాలని అధిరోహించాలని తన కుటుంబం మొత్తం కోరుకుంటుంది అనేటువంటి ఒక మాట చెప్పారు అలానే ఎన్టీఆర్కి భారతరత్న ఇస్తే తెలుగువారిలో భాగంగా ఒక తెలుగువాడిగా తాను సంతోషిస్తాననేటువంటి మాట చెప్తూనే తాను కోరే కంటే కూడా ప్రభుత్వాల నుంచి ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన వెళితే మరింత వేగంగా ఈ పని జరుగుతుంది అనేటువంటి మాట చిరంజీవి నోట వచ్చింది ఇప్పుడు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అలానే తెలంగాణలో ఎన్నికలు ఉన్నటువంటి తరుణంలో చిరంజీవి ఆచితూచి స్పందిస్తున్నటువంటి విధానం కొన్ని సంకేతాలని స్పష్టంగా ఇస్తుంది ఆయన ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఉన్నారు అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ తాను రాజకీయంగా ఏ పార్టీతోనూ లేను అనేటువంటి ఇచ్చే ప్రయత్నం మెగాస్టార్ చిరంజీవి చేశారు అలానే పద్మ విభూషణ్ అందుకున్న తర్వాత అక్కడ జరిగినటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ఢిల్లీ కేంద్రంగా నడిచినటువంటి కార్యక్రమాలు చూస్తే కనుక రాజకీయంగా చిరంజీవికి ఆసక్తికరంగా ఆసక్తి లేకపోయినప్పటికీ కూడా ఆయన్ని రాజకీయాల్లోకి తరుముకొస్తున్నటువంటి పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయనేటువంటి భావన కలుగుతుంది ప్రధానంగా పద్మవిభూషణ్ తెలుగు ఒక నటుడిగా అక్కినేని నాగేశ్వరరావు తర్వాత రెండవ నటుడిగా చిరంజీవి గారు పద్మ విభూషణ్ దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించినటువంటి అరుదైనటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు అలానే ఆయన అవార్డు స్వీకరించేటువంటి క్రమంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు ప్రధానంగా జనసేన పార్టీకి అండగా నిలవడం ముఖ్యంగా తన సోదరుడు పవన్ కళ్యాణ్ గెలవాలి అనేటువంటి ఆకాంక్షని ఒక వీడియో రూపంలో వ్యక్తం చేయడం అలానే కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులుగా అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిచినటువంటి సీఎం రమేష్ అలానే పెందుర్తి నుంచి జనసేన అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పంచకర్ల రమేష్ బాబుని పక్కన కూర్చోబెట్టుకుని మరీ చిరంజీవి ఆసక్తికరమైనటువంటి ప్రకటన చేశారు ఇద్దరు కూడా నిజాయితీ కలిగిన వ్యక్తులు నిబద్ధతతో పనిచేసే వాళ్ళు ఇలాంటి వారిని ఎన్నుకుంటే సమాజానికి మేలు జరుగుతుంది అనేటువంటి సంకేతాన్నిచ్చారు ఒకరు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు మరొకరు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అదే క్రమంలో పద్మ విభూషణ్ అందుకోవడానికి ముందర చిరంజీవి చేసినటువంటి మరొక ప్రయోగం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఒక చిట్చాట్ ఈ సందర్భంగా కూడా చిరంజీవికి వచ్చినటువంటి పద్మ విభూషణ్ని ప్రస్తావిస్తూ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూనే రాజకీయాలకు సంబంధించిన అనేక అంశాలని స్పృశించి స్పృశించినట్లుగా ఇరువురు కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఇవన్నీ దేనికి సంకేతం అలానే చిరంజీవి గారు పద్మ విభూషణ్ తీసుకున్న తర్వాత హైదరాబాద్లో అడుగు పెట్టిన వెంటనే మీడియా అడిగినటువంటి ప్రశ్న పిఠాపురం ఎన్నికల ప్రచారానికి ఎప్పుడు వెళ్తున్నారు అది మీడియా ద్వారా వచ్చినటువంటి స్పెక్యులేషన్ మాత్రమే దానికి నాకు సంబంధం లేదు నేను దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చిరంజీవి తేల్చి చెప్పినప్పటికీ కూడా కుటుంబంతో ఉంటాను పవన్ కళ్యాణ్కి సంబంధించినంతవరకు కుటుంబం అంతా కూడా ఒకటిగా ఉంటుంది సంకేతాలు చాలా స్పష్టంగా చిరంజీవి గారు ఇచ్చారు అయితే పద్మ విభూషణ్ అవార్డు బహుకరణ తర్వాత జరిగినటువంటి మీటింగ్ అంటే తర్వాత జరిగినటువంటి డిన్నర్ ఎందుకంటే పద్మ అవార్డీస్ అందరికీ కూడా కేంద్ర హోంశాఖ డిన్నర్ని హోస్ట్ చేస్తుంది ఆ సందర్భంలో కేంద్ర మంత్రి అమిత్ షాతో చిరంజీవి ఆయన కుమారుడు రామ్ చరణ్ భేటీ అయ్యారు ఇది మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి అంశం గతంలో కూడా అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి ఒకే వేదికపైన చిరంజీవి కూర్చునేటువంటి పరిస్థితి అలానే కొన్ని సందర్భాల్లో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా చిరంజీవి చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా కలిపి చూస్తే చిరంజీవి ఖచ్చితంగా కూటమికి అండగా ఎన్డీఏకి మద్దతుగా ఉన్నారు అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి ఇదే తరుణంలో ఆయనని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసిన తర్వాత అంటే ఆయన పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసినట్టుగా జనవరి ఇరవై ఆరో తేదీన ప్రకటన వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా చిరంజీవి రాజకీయ భవిష్యత్తును నిర్దేశించేటువంటి అంశాలతో కూడి ఉంది అనేటువంటి ప్రచారం విస్తృతంగా జరిగింది దేశవ్యాప్తంగా ప్రస్తుతం వీస్తున్నటువంటి పవనాలను బట్టి చూస్తే మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది అనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతుంది తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతుంది అనేటువంటి అంశాలను పక్కన పెడితే దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా బీజేపీ తన బలాన్ని పెంచుకునేటువంటి ఒక వ్యూహాన్ని వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే తమిళనాట అత్యంత ప్రజాదగరణ కలిగినటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ని తమవాడిగా చెప్పుకునేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చేస్తోంది అదే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ కలిగినటువంటి నటుడిగా చిరంజీవిని కూడా తమవాడిగా చెప్పుకునేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది ఈ క్రమంలో చూస్తే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగబోయేటువంటి పరిణామాల్లో మరొక ముఖ్యమైనటువంటి పరిణామం రాజ్యసభకి చిరంజీవిని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట ఢిల్లీ నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి కొన్ని స సంకేతాలను బట్టి చూస్తే కనుక రాజ్యసభ ఎన్నికలకి సంబంధించి అంటే రాజ్యసభ ఎన్నికలకి మరికొంత సమయం ఉంది ముందుగా లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే కనుక రాబోయేటువంటి ఖాళీలను దృష్టిలో పెట్టుకొని రాజ్యసభలో నామినేటెడ్ మెంబర్గా చిరంజీవిని ఎంపిక చేసేటువంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలో కొట్టిపారేయలేం అనేటువంటి మాట ఢిల్లీ మీడియా వర్గాల్లో స్పష్టంగా వినిపిస్తుంది గతంలో కూడా చిరంజీవి గారిని జనవరిలో పద్మ విభూషణ్ ప్రకటనకి ముందరే ఆయనని రాజ్యసభకు పంపించేటువంటి అవకాశం ఉందనే ప్రచారం చాలా జోరుగా సాగింది భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని సీరియస్గా కన్సిడర్ చేస్తున్నట్టుగా కూడా ఒక చర్చ నడిచింది అయితే ఈ అంశాలన్నింటినీ కూడా చిరంజీవి కానీ ఆయన ఫ్యామిలీ కానీ కొట్టిపడేసినటువంటి పరిస్థితి ఉంది ఎవరు ఊహించని విధంగా రాజ్యసభ సంగతి పక్కన పెడితే పద్మ విభూషణ్కి చిరంజీవిని ప్రతిపాదించడం ఒకేసారి ఇద్దరు తెలుగు వారికి ఒకవైపు వెంకయ్యనాయుడు గారు పద్మ విభూషణ్ అందుకున్నారు అదే సమయంలో చిరంజీవి గారికి కూడా పద్మ విభూషణ్ ప్రకటన జరిగింది అయితే మొదటి దఫా అవార్డుల బహుకరణలో వెంకయ్యనాయుడు గారు అవార్డును తీసుకున్నారు రెండవ దఫా అవార్డుల బహుకరంలో చిరంజీవి గారు పద్మ విభూషణ్ణి స్వీకరించినటువంటి పరిస్థితి సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఖచ్చితంగా బీజేపీ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఎంపిక చేయబోయేటువంటి మొదటి నామినేటెడ్ ఎంపీలు ముందుగా అంటే రెండు కేటగిరీలు ఉంటాయి రాజ్యసభకి పార్టీ తరపు నుంచి నామినేట్ చేసేటువంటి ఎంపీ క్యాండిడేట్లు ఉంటారు అలానే రాష్ట్రపతి కోటాలో వివిధ కళారంగాలు కావచ్చు సామాజిక సేవ కావచ్చు అనేక అంశాల్లో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి భారతీయులను ఇందులో నామినేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది రాజకీయాలకి అతీతంగా చిరంజీవి ఉండాలని భావిస్తున్నటువంటి తరుణంలో రాష్ట్రపతి కోటాలో చిరంజీవి వంటి వారిని రాజ్యసభకు పంపేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి మాట ఢిల్లీ మీడియాలో చక్కర్లు కొడుతోంది చిరంజీవి గారు రాజకీయాలకు అతీతంగా ఉంటూ అని అంటూనే రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యులు కాబోతున్నారా అదే సంకేతాలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఆయన మద్దతుగా మాట్లాడినటువంటి సందర్భం కావచ్చు కిషన్ రెడ్డితో కలిసినటువంటి చేసిన చిట్చాట్ కావచ్చు అలానే కొంతమంది అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి అనుబంధం రీత్యా ఆయన మద్దతు ప్రకటిస్తున్నటువంటి వైనం కావచ్చు అన్నిటికీ మించి ముఖ్యంగా హైదరాబాద్లో మీడియా అడిగినటువంటి కీలకమైనటువంటి మరొక ప్రశ్న మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా అనేటువంటి ప్రశ్నకి చిరునవ్వుతోనే సమాధానం చెప్పి చిరంజీవి అక్కడికి నుంచి వెళ్ళిపోవడం అనేది ఆసక్తికరంగా మారింది ఈ నేపథ్యంలో చూస్తే చిరంజీవి బీజేపీకి దగ్గరవుతున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి అదే క్రమంలో ఆయనకు ఉన్నటువంటి అత్యంత ప్రజాదరణని దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆయన్ని కీలక పదవిలో కూర్చోబెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది మాట స్పష్టంగా వినిపిస్తుంది కొత్త ప్రభుత్వం ఏర్పడబోయేటువంటి అంటే ఆంధ్రప్రదేశ్లో మే పదమూడవ తేదీన పోలింగ్ జరగబోతోంది జూన్ నాలుగో తేదీన దేశవ్యాప్తంగా కౌంటింగ్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ ఏర్పడబోతుంది అలానే జాతీయ స్థాయిలో ఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది అనేటువంటి మాట జూన్ నాలుగో తేదీన తేలిపోతుంది ఆ తర్వాత ఫలితాలని అనుసరించి కేంద్రంలో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమే అయితే కనుక ఖచ్చితంగా చిరంజీవిని రాజ్యసభకు పంపించవచ్చు అనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన్ని విశేష సేవలు అందించినటువంటి భారతీయుల జాబితాలో నామినేట్ చేసేటువంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొట్టిపారేసే అవకాశం లేదు ఎందుకంటే పద్మ విభూషణ్ విషయంలో కూడా ఆయన దరఖాస్తు పెట్టుకున్నటువంటి అవకా అవార్డు కాదది అది ఆయన సేవలకి గుర్తింపుగా ఇచ్చినటువంటి ఒక బహుమానంగా మనం భావించాలి అదే తరహాలో రాజ్యసభ సీటు కూడా వచ్చినా రావచ్చు ఇదే విషయం పైన ఢిల్లీలో వస్తున్నటువంటి సంకేతాలను బట్టి చూస్తే కనుక అతి కొద్ది రోజుల్లోనే దీనిపైన కూడా ఒక క్లారిటీ వస్తుందని చెప్పొచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి